పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం సీతానగరం గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్లో రెండో విడత అమ్మఒడి కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల తల్లులు చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామకృష్ణ మాట్లాడుతూ, జగనన్న ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా పేద విద్యార్థులకు అండగా నిలిచిందని, కానీ విని ఎరుకని రీతిలో విద్యార్థులకు కావలసిన అన్ని వస్తువులు కార్పొరేట్ స్థాయిలో కల్పించారని ఆనందాన్ని వ్యక్తం చేశారు. మూడు వందల 311 మంది అమ్మఒడి లబ్ధిదారులకి ఎంపికయ్యారని చెప్పడానికి నేను చాలా సంతోషం అనిపిస్తున్నానండి. మరి మా స్టాఫ్ సభ్యులందరూ కూడా అహోరాత్రులు కష్టపడి అందరి యొక్క పిల్లల యొక్క తల్లిదండ్రులు అప్డేట్ చేయడం జరిగింది. వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్లు, అకౌంట్ నెంబర్లు అన్నీ కూడా ఎటువంటి సమస్యలు లేకుండా పరిష్కరించడం ద్వారా మరి ఘనత సాధించామని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. అమ్మఒడి కార్యక్రమం అనేది ఒక అద్భుతమైనటువంటి పథకంగా మేము భావిస్తున్నామండి. ఎంచేతంటే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ప్రపంచంలో కనీ విని ఎరుకునే విధంగా మరి పిల్లల కోసం ఆలోచన చేసి ఒక అద్భుతమైనటువంటి పథకాన్ని మరి ప్రవేశపెట్టడం ద్వారా వాళ్ళ భవిష్యత్తుని నిర్దేశించడం జరిగింది. మరి పిల్లలు పేద పిల్లల కళలకు అనేటువంటి అద్భుతమైనటువంటి పథకాలని ఆహార పదార్థాలు కానివ్వండి, వాళ్ళ యొక్క రూపురేఖలు మార్చడంలో కానివ్వండి, మరి చేసినటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి పిల్లల తల్లిదండ్రుల నుంచి, పాఠశాల నుంచి, మరి గ్రామస్తుల తరపు నుంచి మేము హృదయపూర్వకమైనటువంటి మరి హర్షాన్ని వెలిపిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నామండి. మరి గత సంవత్సరం చదివినటువంటి పిల్లలకు కూడా మా ద్వారా లబ్ధిదారులకు ఎంపిక చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళకి కరోనా కాలంలో కాలేజీ లేనప్పటికీ కూడా వారి స్థితిగతులను ఆలోచన చేసి వారికి కూడా లబ్ధిదారులకు ఎంపిక చేయడం అనేది ఆ యొక్క తల్లిదండ్రుల నుంచి కూడా మాకు చక్కటి ఆనంద వ్యతిరేకాలు సంతోషాలు వస్తున్నాయని చెప్పి తెలియజేస్తున్నామండి. మరి చాలండి, ఇది కూడా పిల్లలకి చేయాలనని ఆ జాగ్రత్తలు మొత్తం ప్రతిదీ పాటిస్తూ, అలాగే పాఠశాల ప్రతి ఒక్క పాఠశాలలో ప్రతి ఒక్క తల్లిదండ్రులకు కూడా మరి 15,000 ఇవ్వటం అంటే మాటలు కాదండి. మా తల్లులందరికీ కూడా నిజంగా ఈ రోజు పండగ అండి. వాస్తవం చెప్పాలంటే మేము తెచ్చుకొని తిని మా పిల్లల్ని అందుట్లోనే చదివించుకునే స్తోమత గల వాళ్ళం మేము. అలాంటి వాళ్ళము ఈ రోజు 15,000 తీసుకున్నామంటే మా పిల్లలు ప్రతి వారము ప్రతి రోజు కూడా ఏదో ఒకటి తినడానికి తెచ్చుకొని ఈ రూపాయి జాగ్రత్త చేసుకొని వాళ్ళకు పెట్టుకునే స్థితి ఇచ్చాడండి. అందుకు జగన్ గారికి నా కృతజ్ఞతలండి. ఈ అమ్మఒడి పథకాన్ని పెట్టి చాలా మా పేద కుటుంబాలండి మావన్నీ, పిల్లలు చదువుకోవడానికి చాలా ఇబ్బంది పడేవాళ్ళండి. అలాంటిది ఇప్పుడు మా పిల్లల్ని మేము మంచిగా చదివించుకోగలుగుతున్నాము. ఇంగ్లీష్ మీడియం కూడా చక్కగా చదువుతున్నారండి మా పిల్లలు. మధ్యాహ్నం భోజనం కూడా మా పిల్లలకి మంచి ఫుడ్ని ఇస్తున్నారండి. అలాగే ఈ అమ్మఒడి పథకం ఎంతటితో ఆగకుండా ముందు ముందు కూడా కొనసాగాలని కోరుకుంటున్నామండి. ఇలాంటి పథకాన్ని పెట్టినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. జీవితాంతం రుణపడి ఉంటామండి.